విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 29 నుంచి జరిగే దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా 13 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇంద్రకీలాద్రి ఈవో ఎంవి సురేష్ బాబు తెలిపారు. అక్టోబర్ 5న అమ్మవారి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఆ రోజున సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేస్తారని ఈవో తెలిపారు. దసరా ఉత్సవాలు 29 నుంచి 8-10-2019 వరకు నిర్వహించబడతాయి. మొదటి రోజు అమ్మవారి స్నపనాభిషేకం, అనంతరమే స్వామి అమ్మవారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన అన్ని రోజుల నుంచి కూడా తెల్లవారుజాము 3 గంటల నుంచే రాత్రి 11 గంటలకు దర్శనం లభిస్తుంది. అయితే ఈ ధర్మవేశనము 100 రూపాయలు, 300 రూపాయల టికెట్లు యథావిధిగానే ఉన్నాయి. అవేమీ మార్పు లేదు వాటిల్లో. ఈ దసరా ఉత్సవాల్లో 10 రోజులు కూడా అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేయడం జరుగుతుంది. ఈ అలంకారం 10 రోజులు కూడా 3000 రూపాయల లక్ష్మీ కుమార్చిన విషయంగా నిర్ణయించడం జరిగింది. మూల నక్షత్రం రోజున 5000 రూపాయల పూజా రసం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా చండీ హోమం 4000 రూపాయలు నిర్ణయించాను. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవస్థానం వారు అనుకున్నదంటే, ఒక అనాథాశ్రమంలో వృద్ధులు ఎవరైనా సరే అమ్మవారి దర్శనం దసరాలో చేసుకునే వారికి మేము 2వ రోజు కానీ 3వ రోజు కానీ వారిని దేవస్థానం బస్సు ద్వారా తీసుకొచ్చి వారి దర్శనం చేయించి వారి మళ్ళా ఆ ఆశ్రమానికి చేర్చాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. అది భక్తులందరూ కూడా అందరికి కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తాం. ఎటు నుంచి ఎట్టిపోవాలి, ఎటు రావాలి అనే ఉద్దేశం పోలీసు వారి సహాయ సహకారాలతో మన దేవస్థానం వారి ఇంజనీరింగ్ వారు మేము అందరం కలిసి భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నాము.